తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పగటి కళ్ళు కంటున్నారు. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ డికే శివకుమార్ ముత్తుపల్లి నరసింహులకి 100 కోట్లు ఇస్తున్నారు అటు జాయిన్ అవ్వమని. ఆసామహను 119 సీట్లలో దాదాపు 1200 ఉన్నారు. ఎందుకు 12 మంది అయినా చేరలేదు? ఎవరో ఈయన ఆయన పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు 4-5 తప్ప. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదని. హుజరాబాద్లో లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్లో 3 లక్షలు పడితే 3000 కూడా కాంగ్రెస్ పడలేదు కదా 1%. 150 జీహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లో 1 కదా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ ఎక్కడుంది? 29 రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాల్లో ఉంది. ఎందుకు కాంగ్రెస్సే అదానీని 2008లో అంబానీని 1981లో బిలియనీర్లు కుబేర్లు చేసింది. రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేయించింది. కుటుంబ పాలన అంటే నెహ్రూని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇది ఈరోజు వచ్చాడు కేసీఆర్ కుటుంబం. మర్చిపోకండి, 12 సీట్లు కాంగ్రెస్ గెలిచినా 10 మంది జాయిన్ అయిపోతారు బీఆర్ఎస్ లో. ఎందుకు 2018లో 21 సీట్ కాంగ్రెస్ గెలిస్తే 16 మంది జాయిన్ అయిపోలేదా? దళితులారా, బీసీలారా, బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు వెళ్ళింది. 62% ఉన్న మన బీసీలకు ఒక్కరోజైనా సీఎం పోస్ట్ ఇచ్చారా? 2 తెలుగు రాష్ట్రాల్లో దేశమంతా బీసీలు పరిపాలిస్తున్నారు. కానీ ఎందుకు 11 మంది రెడ్డిలకి ముఖ్యమంత్రి చేశారు? 62% ఉన్న మనల్ని కాదని 5% ఉన్న వారిని. కుటుంబ పాలన వద్దు, కుల పాలన అసలే వద్దు మనకి. మన పాలన అంబేద్కర్ పాలన, గద్దరంగ పాలన, ప్రజాశాంతి పార్టీ పాలన. ఎందుకు లక్షల మంది చేరిపోతున్నారు? 160 మంది నన్నెందుకు కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి వద్దని సర్వేలు చూస్తున్నారు కదా. డబ్బు 1000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? దోచుకునే డబ్బే ఈ రాజకీయ నాయకులు చేతిలో ఉంది. మోసపోతావా? లేదా 77 సంవత్సరాల తర్వాత మన బీసీ పాలన తీసుకుని వచ్చి 2 అక్టోబర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్కి రండి, కలిసి పనిచేద్దాం, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఉన్న మనం పాలించుకుందాం. షేర్ చేయండి.